ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి ఈ ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం బాబావారు చెప్పినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమైనటువంటి మూలానికి కారణం గురువు గురువు యొక్క విశిష్టత గురువు యొక్క ప్రాధాన్యత గురువు యొక్క సర్వ పూర్ణమైనటువంటి ఆయన అనుగ్రహం ఏ విధంగా లభించాలి అనే విషయం గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా గురువు యొక్క అంటే మనకి ఎవరైతే అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి చీ నుంచి వెలుగులోకి దారి చూపిస్తాడో అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తే గురువు అటువంటి గురువు పుట్టినరోజున గురు పౌర్ణమిగా మనం వ్యవహరిస్తూ ఉంటాము ఈ యొక్క గురు పౌర్ణమి చాలా అత్యంత ఇష్టమైన చాలా విశిష్టత కలిగినటువంటి దినము ప్రధానంగా ఈ గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజున గురువు యొక్క ప్రాముఖ్యతగా వర్ణిస్తూ గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు మనకి ఆది గురువు ఎవరయ్యా అంటే భగవానుడు సాక్షాత్తు వ్యాస వ్యాసభగవానుడును ఆవిర్భవించినటువంటి పుట్టినరోజు కాబట్టి ఈ యొక్క గురువుకి ప్రాధాన్యత ఇస్తూ వ్యాస పౌర్ణమిగా దీన్నే గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు ప్రధానంగా మనకి మనల్ని అన్ని వేళల్లో అన్ని కాలాల్లో మనల్ని నడిపించేది మనకి మార్గం చూపించేది అనుక్షణం మనం కాపాడేది ఒక గురువే ప్రధానంగా మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పేసి అంటాం ప్రధానంగా తల్లిదండ్రుల తర్వాత మనకి మొట్టమొదటిగా కనిపించేది గురువు గురువు యొక్క అనుగ్రహం గురువు యొక్క మార్గం ఉంటే మనం ఎటువంటి కార్యానైనా సునాయసంగా మనం దాటగలుగుతాం అందుకనే మనకి రాత్రి వేళలో గనక చందమామను చూస్తే చందమామ ఎంత చలధనాన్ని సమస్త జీవులకి పంచి ఎంత చక్కదనాన్ని ఆనందాన్ని ఇచ్చి ఆహ్లాదపరుస్తుందో అంతకంటే గొప్ప ఆనందాన్ని చల్లదనాన్ని ఇచ్చేది మనకి గురువు ప్రధానంగా చందమ్మ చంద్రుడు కూడా క్షయాలకి గురవుతూ ఉంటాడు మామూలుగా కానీ గురువు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ఇబ్బందులకి కష్టాలకి మాత్రం ఆయన రానివ్వడు గురువు యొక్క కృప అటువంటి గొప్పది అంత మహాత్యమైనటువంటిది ప్రధానంగా మనకి అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే సుఖదుఖాలతో వాటిని పోల్చుకొని సుఖ దుఃఖాల కోసమే వెంపర్లాడుతూ సుఖ దుఃఖాల కోసమే భగవంతుడిని గురువుని చేరుతూ ఉంటారు ప్రధానంగా సుఖము దుఃఖము అనేది మనం చేసినటువంటి కర్మల్ని బట్టి మనకి సంక్రమిస్తాయి మంచి చేస్తే మనకు సుఖం వస్తుంది చెడు చేస్తే మనకి దుఃఖం వస్తుంది కానీ గురువు దగ్గర అలా కాదు కష్ట అంటే కష్ట కష్టాలు నష్టాలు లేకపోతే బాధలు సుఖాలు ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటివి కానీ గురువు ఏం చేస్తాడు గురువు దగ్గరికి వెళ్తే ఒక అలవ్యక్త అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని ప్రశాంత ప్రశాంతతని శాంతిని చేకూర్చేది గురువు ఎక్కడైతే మనకి మనకి ఎందుకంటే సుఖము వద్దు దుఃఖము వద్దు రెండు లేనటువంటి సమస్థితి ఆనందం అంటే బ్రహ్మానందం అటువంటి అలౌకమైనటువంటి అద్భుతమైనటువంటి శాంతితో కూడినటువంటి ఆనందం మనకి ఎక్కడైతే మనకు కనపడుతుందో అక్కడ మనకి గురువు ఉన్నట్టుగా కాబట్టి గురువు ఎప్పుడూ కూడా కష్టాన్ని ఇవ్వడు సుఖాన్ని ఇవ్వడు ఆయన ఒక 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 ఆనందాన్ని ఒక సంతోషాన్ని మనకి గురువు ప్రసాదిస్తాడు అంటే గురువు దగ్గర ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ శాంతి నెలకొని ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది ప్రధానంగా మనకి గురువు యొక్క విశిష్టత ఎన్ని చెప్పినా కూడా తక్కువే అవుతుంది మనకి భారతంలో గనక మనం తీసుకున్నట్లయితే దుష్టులైనటువంటి కౌరవుల వల్ల పాండవులు చాలా ఇబ్బంది పడి అన్యాయానికి గురి చాలా కష్టనష్టాలు కరణ్యవాసాలు ఇవన్నీ చేస్తుంటారు ఇటువంటి క్రమంలో ఆఖరికి వారికి దైన్యమైనటువంటి పరిస్థితి వచ్చింది వారిలో ఉన్న ధైర్యం క్షీణించిపోద్ది బలం క్షీణించిపోద్ది తర్వాత ఆనందం కరువైద్ది ఈ పరిస్థితుల్లో ధర్మరాజు అంతటి వాడు దుఃఖిస్తూ ఉంటాడు ద్రౌపది దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే భీముడికి విపరీతమైనటువంటి ఆవేశం కోపం వచ్చింది సృష్టి స్థితి లైన కూడా నేను అంతరింపజేస్తానన్నటువంటి క్రోధం వారిలో ప్రవేశించింది అటువంటి క్రమంలో సాక్షాత్తు వ్యాస భగవానుడు ఆవిర్భవించి వారికి హితకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాటలు చెప్పి ఆ యొక్క ప్రళయాన్ని కూడా ఆపేసి వారికి సరైనటువంటి మార్గంలో శిక్షణ ఇచ్చి వారి వారిని అత్యున్నతములుగా తీర్చిదిద్ది వారి విజయానికి ప్రధానమైనటువంటి పాత్ర అట్లా ఆ విధంగా వ్యాసభగవానుడు గురు పరంపరలో కూడా ఒక విశిష్టతని సంపాదించుకున్నాడు తర్వాత మనకి మనకి ప్రధానంగా గురువు మనలో ఉన్నటువంటి అంటే ఆవేశమో ఆవేదనో ఉంటే ఇవన్నీ కూడా పోగొట్టి సుఖమైనటువంటి చల్లటి వాక్కులతో మనకి అసంతృప్తిని పోగొట్టి సంతృప్తినిచ్చేటువంటి వ్యక్తి గురువు గురువు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ ఇష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపి మనకి త్రిమూర్తి స్వరూపులుగా గురువు వ్యవహరిస్తూ ఉంటాడు తర్వాత ప్రధానంగా మనం అటువంటి ఏకకాలంలో స్థితి లయ చేయగలిగిన వారు బ్రహ్మదేవుడు అటువంటి అటువంటి బ్రహ్మయే మనం ఆయన యొక్క అనుగ్రహానికి పాటుపడేటటువంటి గురువు చాలా గొప్ప విశిష్టతది అటువంటి గురువు కలిగినటువంటి ఆ యొక్క ఉత్సవ పర్వదినాన్ని గురువు పుట్టినటువంటి పర్వదినాన్ని గురు పౌర్ణమిగా జ్ఞాన పౌర్ణమిగా మనం వ్యవహరిస్తూ ఉంటాము ఇటువంటి గురువు యొక్క లక్షణాలు ఎన్ని చెప్పినా కూడా మన తక్కువ గురువు అంటే చీకటిని పాలదొలేవాడు సూర్యుడు ద్వారా వచ్చేటటువంటి అంటే వచ్చే చీకటి కాదు మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు గురువు కాబట్టి గురువుకి చాలా విశిష్టమైనది తర్వాత గురువులు కూడా రెండు రకాలైనటువంటి గురువులు ఉంటారు ఒకటి ఆధ్యాత్మిక గురువులు రెండు లౌకిక గురువులు ఆధ్యాత్మిక గురువులు అంటే మనకి భగవంతుడు చింతన దైవం వైపు నడిపించి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పాలదో విజ్ఞానాన్ని కలిగించేటువంటి శుద్ధ చైతన్యాన్ని కలిగించేవారు ఆధ్యాత్మిక గురువులు మామూలుగా లౌకికమైనటువంటి విద్యని ఉపాధిని కల్పించేటువంటి వారు లౌకిక గురువులు తర్వాత మనకి ఈ గురువులు ఆత్మ విద్య నేర్పి ముక్తి చూపుతారు తర్వాత లౌకిక గురువులు అక్షరాశులు నేర్పు అంటే బతుకు తెరుపు నేర్పుతారు ప్రధానంగా మనకి విద్య వేరు చదువు వేరు అంటే విద్య జ్ఞానాన్ని నేర్పిస్తుంది చదువు ఉపాధిని కల్పిస్తుంది అదే విధంగా జ్ఞానం వేరు తెలివి వేరు మనకి జ్ఞానం బతకడానికి అవకాశం కల్పిస్తుంది తెలివి సమయోచితంగా ఎట్లా ఏ విధంగా చేయాలో వ్యవహరించాలని తెలివి ప్రవ ప్రవర్ ప్రవర్తన నేర్పిస్తూ ఉంది కాబట్టి ఈ కలియుగంలో ప్రధానంగా రెండు రకాల గురువులు ఉన్నారు ఒకటి బోధ గురువులు రెండోది బాధ గురువులు బోధ గురువులు అంటే మనల్ని తప్పుదారి పట్టిస్తూ అజ్ఞానంలో ఆవేదనలో బాధల్లో ఉంటే మనకు సరైనటువంటి శిక్షణ ఇచ్చి మన మనలో ఉన్నటువంటి ఆ అశాంతిని తొలగించి ప్రశాంతతను కలిగించే జ్ఞానాన్ని ప్రసాదించేవారు బోధగురువులు అదేవిధంగా మన అవసరాలు అవకాశాన్ని వారు వారు తీసుకొని మనలో అయ్యో రకరకాల ఉన్న భయా భయాలను కలిగించి వాటికి రకరకాల నివర్తులు మంత్రాలు యజ్ఞాలు ఇవలా ఇవన్నీ చేయాలని చెప్పేసి తప్పుదారి పట్టించి ధన సంపార్జన కోసం పాటుపడేవారు బాధ గురువులు ఈ రక ఈ రకంగా రెండు రకాల గురువులు ఉంటారు తర్వాత ప్రధానంగా మనం బోధగురువుల్లో అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళే బోధగురువులు మనం మొట్టమొదటగా చెప్పుకుంటే గురువుల్లో కృష్ణ భగవానుడు ప్రప్రదంగా ఉన్నాడు ఆయన భగవద్గీతతో కృష్ణ అర్జునుడికి ఆయన ఎన్నో పాఠాలు నేర్పి మార్గదర్శిగా ఉండి అత్యున్నతమైనటువంటి విజయానికి కాంక్షించినటువంటి కృష్ణ భగవానుడు తర్వాత మనకి ఆదికాలంలో చూస్తే ఆది శంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు వంటి వారు కూడా గురువులుగా ఉన్నారు వారు అందుకనే భగవత్ రామానుచరులని భగవత్ అని చెప్పేసి స్వరూపులుగా భావిస్తూ ఉంటారు తర్వాత మనకి అదేవిధంగా శిష్యులకి ఆచాంద్రార్థం కీర్తిని సంతరించి పెట్టిన వాడు నారద మహర్షి నారదం నారం దదాతి హితి నారద జ్ఞానప్రదాత అనే ఆయన పేరులో ఉంది ఆయన భద్రతతో ఆత్మచైత్యాన్ని కలిగించి ఘనకీర్తిని తెచ్చుకున్నటువంటి గొప్ప గురువుని నారదుగా చెప్పుకోవచ్చు తర్వాత మనకి ప్రహ్లాదుడు వాల్మీకి వ్యాసుడు త్యాగరాజు వంటి వారు ఉన్నారు ప్రధానంగా గురువు లేక ఎటువంటి గుణికి నెరవగ నెరవగలేము అని త్యాగరాజు మనకి కీర్తించాడు తర్వాత పౌరాణిక గురువుల్లో కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా దక్షిణామూర్తిని మనం గురువుగా తీసుకోవచ్చు అదేవిధంగా హైబ్రిడ్ కూడా పేరు ఉంది తర్వాత దక్షిణామూర్తికి మౌన వ్యాఖ్యత అనే పేరు ఉంది ఆయన మౌనములోని అనుభవానికి వచ్చేటటువంటి ఎన్నో మనకి పాఠాలు మనకు కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఆధ్యాత్మికతను ఆశాంతం కూడా వటపట్టుకొని అందరికీ పంచిపెట్టినటువంటి కీర్తి ఆయనకు ఉంది అందుకే ఆయన విష్ణువు ఎత్తినటువంటి ఇరవై ఒక అవతారాల్లో ఆయనకి ఒక గుర్తింపుగా దక్షిణామూర్తికి ఉంది తర్వాత లౌకిక గురువుల్లో గొప్ప పేరున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే పరశురాముడుగా మనం అభివర్ణించవచ్చు తర్వాత ద్రో ద్రోణాచార్యులు కూడా మనం అలౌకి గురువుగా వ్యవహరించవచ్చు తర్వాత పరశురాముడి వద్ద శిష్యకం చేసి తర్వాత భీష్ముడు ఎంత గొప్ప ఎనలేని కీర్తిని ఎనలేనటువంటి శౌర్యాన్ని సంపాదించుకున్నాడు అదేవిధంగా కర్ణుడు కూడా మనకి కర్ణుడు కూడా ఆయన వద్ద శిష్యత్వం చేసి శాపగ్రస్తుడయ్యాడు తర్వాత ఆయన ఉప తర్వాత మనకి అందించినటువంటి మహత్తరమైనటువంటి గురువుల్లో విశ్వామిత్రుడు ఆయన సాక్షాత్తు మనకి విశ్వామిత్రుడు చినబల అతిబల విద్యలతో నిశ్చితమైనటువంటి శాస్త్రాలతో ఆయన రాముణ్ణి రావణాసుడు అంతటి గొప్పవాణ్ణి కూడా చిత్తు చేసి పరాక్రమంలో ఓడించి గొప్ప శక్తిని ప్రసాదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే విశ్వామిత్రుడు తర్వాత గురువుల్లో మనం ప్రధానంగా ప్రహ్లా తర్వాత ప్రహ్లాదుని నానాహింసలు పెట్టినటువంటి ఒక గురువు ఉన్నాడు ఆయన పేరు చండామార్కుడు ఆయన రాజుగారి మాటలు విని ప్రహ్లాదిని బాధ పెట్టాడు చరిత్రలో చడ్డగురువుగా గురువుగా ఆయన నిలిచిపోయాడు తర్వాత ఇంకొక అతను ఎవరయ్యా అంటే ద్రోణుడు ఏకలవ్యుడికి ఆయన ఏకలవ్యుడి ఒక సాధన చేసి గొప్ప పేరు కాల్స్తే ఆయన ఓర్చుకోలేక ఆయన బుటన వేలు అడిగినటువంటి గురువు అయినటువంటి ద్రోణుడు కూడా చరిత్రలో ఆయన మైనస్గానే మిగిలిపోయాడు తర్వాత చరిత్ర చరిత్రహీనుడయ్యాడు పంచపాండాలని కౌరవుల్ని కూడా రణరంగములుగా తీరులు చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఎవరయ్యా అంటే ఆయన ద్రోణాచార్యులు తర్వాత ద్రోణాచార్యులు కూడా ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ రకంగా చెడ్డ కీర్తిని సంపాదించినటువంటి గురువులు వీళ్ళు అదేవిధంగా మరి మనకి రామానుజుని చేయించే ప్రయత్నం చేసినటువంటి గురువు యాదవ్ ప్రకాష్ ఉన్నాడు ఆయన కూడా చరిత్రలో చెడ్డ గురువుగానే మిగిలిపోయాడు ఆధునిక భారతదేశానికి అందించినటువంటి అద్భుత గురువుల్లో మధ్వాచార్యులు చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్పువచ్చు మధ్వాచార్యులు మహాగురువుగా త్రిమతాచార్యుల్లో ఒకటిగా మంచి వాసికెక్కాడు తర్వాత ఆయన పేరు మీద ఆ మతం కూడా ఏర్పడింది తర్వాత ఆ పరంపరలో వచ్చినటువంటి రాఘవేంద్ర స్వామి కూడా గొప్ప అపర ప్రహ్లాదుడిగా అభివర్ణించి ఒక గొప్ప గురువుగా గొప్ప స్థానాన్ని పొందాడు తర్వాత గురువు అనే ఇంటి పేరు మీద విడదీరాని బిరుదుగా పొంది గురుఘవేంద్రుడిగా ఆయన వాసికెక్కాడు ఆ తర్వాత ఆ పరంపరలో ఈ యొక్క కలియుగంలో ఈ కాలంలో ప్ర విశ్వవ్యాప్తంగా అందరి చేత ఆ గురువు అనేటువంటి పేరు పిలుచుకున్నటువంటి ఏకైక గొప్ప మహోన్నతమైనటువంటి అద్భుతమైన వ్యక్తి మహోన్నతమైన శక్తి ఆధ్యాత్మికమైనటువంటి గురువు ఎవరయ్యా అంటే సాక్షాత్తు షిరిడి సాయినాథుడు సాయిబాబా ఈ కలియుగంలో గురువు అనేటటువంటి పదాన్ని మనకి మళ్ళీ ఇరుకుపరిచి మనం గురువుగా అభివర్ణించేటటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అవధూత గొప్ప జ్ఞాన సంపన్నుడు మరి భగవంతుడు ఏ రకంగా మనం పిలిచినా కూడా గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే సాయిబాబా సాయిబాబాని మనం ఈరోజు గురువుగా వ్యవహరిస్తున్నాము బాబా వారు కూడా ఒకసారి ఒక గురువు పౌర్ణమి రోజున ఈ విషయాన్ని గుర్తు చేసి మీరు ఖాళీగా ఈ ఈరోజు విశిష్టమైన రోజు తెలియదా ఏదో ఒక ఆ పక్కన ఉన్నటువంటి గు గుంజకైనా పూజ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పకనే గురువు యొక్క విశిష్టతను చెప్పి ఆ పూజా కార్యక్రమాన్ని ఆయనే గుర్తు చేశాడు ఈ రకంగా భక్తులకి జ్ఞాన జ్ఞానాన్ని కలిగించినటువంటి అక్కడ ఉన్న భక్తులు ఎమ్మటి అమ్మో గురువు అంటే మనకి బాబానే గురువు కదా అని చెప్పి ఆ రోజు నుంచి బాబాని తమ గురువుగా అభివర్ణించి ఆయన్ని పూజించడం ప్రారంభించారు ఈ రకంగా గురువు పౌర్ణమి ఆ విశేషత సంతరించుకొని ప్రతి గౌ గురు పౌర్ణమి రోజున బాబావారిని కొలవడం ఆయన్ని పూజించడం ఆయన యొక్క ఉత్సవాలు చేయడం ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తికి గీటు రాయిగా ఈ గురు పౌర్ణమిని మరి మనం ఇవాళ జ్ఞాన పౌర్ణమిగా నిర్వహించుకోవడం నిజంగా భగవద్భక్తుల యొక్క వర అనుగ్రహం అటువంటి గురు పౌర్ణమి జ్ఞాన పౌర్ణమి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు అపార కృప కరుణ కటాక్ష విషయాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ షిరిడీ సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్ట్ తరఫున నడుపుతున్నటువంటి ఈ షిరిడీ సాయి భక్తి టీవీని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మిగతా బంధువులకి ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినోబవంతు సాయి